हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాం। సో ఈ రోజు బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం। అండ్ నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ఈ రోజు మ్యాగీ చేశాను। మ్యాగీ ఆటా నూడిల్స్ ఉంటాయి కదా, మ్యాగీ వెజ్ ఆటా నూడిల్స్, సో అవి చేసుకున్నాము। నేను ఎప్పుడు కూడా ఆటా నూడిల్స్ తెచ్చుకుంటాను, దాంట్లో కొంచెం వెజిటబుల్స్ అలా ఉంటాయి కాబట్టి నాకు అది బెటర్ అనిపిస్తుంది। అండ్ బిట్టుకేమో రాగి జావ చేసేసి పక్కన పెట్టేశాను, ఇంకా కొంచెం చల్లార్తే ఇంకా బిట్టుకు పెట్టేసేయొచ్చు। అండ్ దోశ, ఇడ్లీ, పొంగల్ అట్లాంటివి కాకుండా ఇంకేదైనా బ్రేక్ఫాస్ట్ చేస్తే మాత్రం చాలా కష్టం అన్నమాట బిట్టుతోటి। అవేమి తినడు, ఇంకా వాడి కోసం సెపరేట్గా రాగిజావ చేసేస్తాను। ఆ రోజు మార్నింగ్ అది పెట్టేసి ఇంకా కాసేపు ఆగి పాలు తాగి చేస్తే వాడి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోతుంది। సో మేమైతే ఇంకా ఇలాగా బౌల్స్లోకి కొంచెం మ్యాగీ వేసుకుని దానిపైన లైట్గా బూందీ తోటి గార్నిష్ చేశానన్నమాట। చాలా బాగుండింది తెలుసా కాంబినేషన్ అయితే, నాకు భలే అనిపించింది, చాలా టేస్టీగా అనిపించింది। ట్రై చేయండి ఎవరైనా ఈసారి మ్యాగీ చేసుకున్నప్పుడు, పైన ఇలాగా బూందీ కానీ మూంగల్ కానీ ఆలు భుజియా కానీ అలా నంచుకుంటూ తిన్నామంటే చాలా బాగుంటుంది। అండ్ ఇప్పుడు వచ్చేసి లంచ్ ప్రిపరేషన్ అన్నమాట, నా మైడ్ ఈ రోజు కూడా హ్యాండ్ ఇచ్చింది। సో పాపం తనకి బాగాలేదంట అందుకే రాలేదు, కాల్ చేసి చెప్పింది రావట్లేదు అని। ఇంకా నేనే అన్నీ చేసేసుకున్నాను, అంతా క్లీనింగ్ అయిపోయింది, ఇల్లు చిమ్మడం, తుడవడం అండ్ గిన్నెలు కడగడం, సో అన్నీ అయిపోయినాయి అన్నమాట। ఇంకా ఫైనల్గా వంట చేస్తున్నాను। సో ఇలాగా సొరకాయ ఉండింది, కొంచెం దాన్ని బజ్జీలాగా చేసేద్దాము అని చేసేస్తున్నాను। లైట్గా పీల్ తీసాను, ఎక్కువ అయితే తీయలేదు, నాకు మామూలుగా అయితే అలాగే వేయడం ఇష్టం, బట్ ఇప్పుడు కరోనా కదా ఇంకా ఎందుకు వచ్చింది అని కొంచెం లైట్గా పీల్ తీసేసాను। సో ఇలాగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని మనం కుక్కర్లో వేసేసుకోవాలి డైరెక్ట్గా। అండ్ కొంచెం టొమాటోస్, ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ మన స్పైసీనెస్కి తగ్గట్టుగా వేసేసుకుని ఇలా కట్ చేసుకున్నామంటే త్వరగా ఉడికిపోతాయి। సో ఇలా వేసేసుకుంటున్నాను నేను డైరెక్ట్గా కుక్కర్లో వేసేసుకుని, ఒక 10 to 15 minutes రానిచ్చామంటే మంచిగా కుక్ అయిపోతుంది అనమాట, సాఫ్ట్గా ఉంటుంది, తర్వాత మనం మ్యాష్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది। సో చూస్తారు కదా, కొంచెం ఒక హాఫ్ ఆనియన్ అయితే నేను పక్కన పెట్టేసుకున్నాను మనం తిరిగి మాతలో వేసుకోవడానికి, అండ్ ఇంకా మిగతావన్నీ కూడా కుక్కర్లో వేసేసుకోవాలి। సో కొంచెం పసుపు అండ్ కొంచెం చింతపండు వేసేసుకోవాలన్నమాట, సాల్ట్ తర్వాత వేసుకోవచ్చు, సాల్ట్ వేసుకుంటే ఒక్కొక్కసారి ఉడకదన్నమాట, అందుకే నేను ఎప్పుడు కూడా బజ్జీని ఎనుపుకునేటప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుంటాను। సో ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక 15 minutes రానిచ్చాను, సో అప్పుడు ఇలా అయిపోయింది అనమాట, కొంచెం మెత్తగా అయిపోతుంది। యాక్చువల్గా అయితే మన సైడ్ సొరకాయలు అయితే ఇంకా సాఫ్ట్గా అవుతాయి, బట్ ఇది కొంచెం హార్డ్గా ఉంటాయి, మేబీ హైబ్రిడ్ సొరకాయలు అయి ఉంటాయి, అందుకే ఎన్ని విజిల్స్ రానిచ్చినా కూడా అంత సాఫ్ట్గా ఏం అవ్వలేదు, ఇలా ఉంది। బట్ మనం ఎనుపుకునేసామంటే నీట్గా మనకి బాగా మ్యాష్ అయిపోతుంది, ఇలా అయిపోతుంది చూస్తారు కదా। సో ఇంకా నా సొరకాయ బడ్జెట్ రెడీ అయిపోయింది, ఇంకా దీనికి తిరగమత పెట్టేసుకుందాము। సో కొంచెం ఆయిల్ వేడి చేసుకుని అందులో ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు అండ్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ కరివేపాకు వేసేసుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్లో అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి। నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, ఏ కర్రీకైనా కూడా తిరగమత చాలా ఇంపార్టెంట్, అందులో ఒకవేళ ఆనియన్స్ వేసే పని అయితే ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి, అప్పుడే మనకి తిరగమత అనేది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ కర్రీ కూడా మంచి టేస్ట్ ఇస్తుంది। సో చూసారు కదా, ఇలా మనకి ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత దాన్ని మన సొరకాయ బజ్జీలో యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవడమే। సో చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి, మెయిన్గా రైస్లోకి, ఇంకా రోటీలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది। అండ్ ఇంకొక విషయం చెప్పైనా, మనం చెద్దన్నం చేసుకుంటాం కదా, అందులోకైతే అద్దరిపోతుంది కాంబినేషన్, నాకు మా నాన్నకి చాలా ఇష్టం మనం నంచుకోవాలంటే, మా ఇద్దరికే కాదు మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం చెద్దన్నంతో పాటు ఇలాగా ఆకుకూర బజ్జీ కానీ సొరకాయ బజ్జీ కానీ నంచుకొని తినాలంటే చాలా ఇష్టం, తప్పకుండా ట్రై చేయండి। అండ్ నెక్స్ట్ ఎప్పుడైనా నేను చెద్దన్నం ఎలా చేసుకుంటాము మేము అన్నది కూడా మీతో షేర్ చేస్తాను, బట్ ఈరోజు అయితే ఓన్లీ సొరకాయ బజ్జీ చాలా చాలా బాగా వచ్చింది, తప్పకుండా ట్రై చేసి నాకు ఎలా వచ్చింది అనేది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి। సో ఇన్స్టాగ్రామ్ వచ్చేసి నాకు ప్రియా తెలుగు బ్లాగ్స్ అని ఉంటుంది నా ఐడి, సో అక్కడ మీరు అనేది ఫాలో అవ్వచ్చు ఇంకేదైనా ఎక్స్ట్రా అప్డేట్స్ కోసం। అండ్ ఈ రోజు అయితే సొరకాయ బజ్జీలోకి నేను కాంబినేషన్గా వడియాలు ఎంచుతున్నాను, ఈ వడియాలు నేను నెల్లూరు నుంచి తెచ్చుకున్నాను, మమ్మీ పెట్టించింది అనమాట, బట్ ఇవి లాస్ట్ టైం ఇవి కొన్ని ఉన్నాయన్నమాట, మా అత్తయ్య పెట్టించారు, అంటే మా మేనత్త కొన్ని వడియాలు పెట్టి పంపించారు అప్పుడు,
సో అవి కొన్ని ఉన్నాయి, ఇంకా ఫినిష్ చేసేద్దాం ఫస్ట్ అని చెప్పి ఇంకా అవి ఫ్రై చేసేస్తున్నాను. చాలా బాగుంటుంది అయితే కాంబినేషన్ అయితే. సొరకాయ బజ్జీలోకి వడియాలు కానీ ఆమ్లెట్ కానీ ఇంకా ఎండు చేప కానీ అలాంటివి చాలా బాగుంటాయి ఇలాంటి బజ్జీలోకి. సో ట్రై చేయండి మీరు కూడా, సూపర్ ఉంటుంది. వెజిటేరియన్స్ అయితే వడియా వేసుకోండి, నాన్ వెజిటేరియన్స్ అయితే ఆమ్లెట్ వేసుకోండి, చాలా బాగుంటుంది. హాయ్ బిట్టు, చూపించడానికి అమ్మలు చూపి. వాట్ ఇస్ దట్ బిట్టు? నో, ఇట్స్ ఎ జెల్లీ. యు లైక్ ఇట్? టేస్ట్ ఇట్, టేస్ట్ ఇట్, టేస్ట్ ఇట్ ఫస్ట్. ఇదిగో, టేక్ ద స్పూన్. ఓకే, టేస్ట్ ఇట్, కమ్ ఆన్. హౌ ఇస్ ఇట్ బిట్టు? వెరీ యమ్మీ. హౌ ఇస్ ఇట్? హౌ ఇస్ ఇట్? టెల్ మీ, ఇస్ ఇట్ టేస్టీ? ఇస్ ఇట్ టేస్టీ బిట్టు? ఎస్, ఎస్ ఆర్ నో? ఇస్ ఇట్ యమ్మీ? వావ్, యు లైక్ ఇట్? యు లైక్ ఇట్? విచ్ జెల్లీ ఇస్ దట్ బిట్టు? వాట్ ఇస్ దట్ జెల్లీ? విచ్ కలర్? ఆరెంజ్ జెల్లీ. ఓకే, సే బాయ్. బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. ఓకే, త్వరగా తినేసే అయితే ఫాస్ట్. వావ్, ఓహో కౌంట్ చేస్తున్నాడు, 1 2 అంట. కమాన్ అంట, అమ్మో వీడికి అన్ని తెలుసా అమ్మలు. వావ్, ఓకే, బాయ్ బాయ్, బాయ్ బాయ్, బాయ్ బాయ్ బాయ్. సో నువ్వేమేం కొనుక్కున్నావు చూపిస్తారా? స్కెచ్ బుక్. ఓకే, ఫ్రమ్ అ లాంగ్ టైమ్ న్యూ స్కెచ్ బుక్. వెరీ గుడ్, ఫినిష్ అయిపోయింది. దిస్ 2 స్కెచ్ బుక్స్ ఫినిష్. గుడ్ గుడ్ గర్ల్. సో దిస్ హ్యాస్ బటర్ పేపర్. ఓకే, యమ్మీ. ఇట్ అవాయిడ్ స్టికింగ్. 1 పేజ్. కొంచెం పెద్దగా మాట్లాడాలండి. ఓకే, దెన్ పక్కన పెట్టేసి చూపించని, ఇక్కడ పెట్టుకో. వెరీ గుడ్. దెన్ ఐ హావ్ పెన్స్. And I'm in grade 5. Oh, can you write with pen now? Yeah, only in social science and maths they are avoiding. Okay. But in English and science they are telling okay. Okay, so all the best for your pen writing. Yeah, thank you. So, if we have any mistakes, there is a whitener. Whitener, okay. Yes. Stop. Wait. Wait, Bidu. Let Akin chupi nanni. I have a notebook. One more sketchbook? This is not a sketchbook. This is a notebook. Which notebook. I'm going to write down notes in it. Okay. Whatever I'm going to do in my class, I'm going to write it. Why like that? Don't know. If my class is over, I'll be bored. I need one minute. So, I want to write something. So, write in this. Okay. I want to write in this. Yeah. You have so many notebooks, yeah. Na? Yeah. Then again you have some one more. Spiral. Yeah. Spiral. Sure. I am orange juice. Okay, Bittu. What are you doing? I make orange juice. Very good. You are making oranges. Good boy. Orange jelly dantle is orange juice anta. Very good. Okay. Like it? Yeah. Next. White paint. Yellow paint. నాకు ఎల్లో పెయింట్ కావాలంటే అక్కడ గోల్డెన్ పెయింట్, గోల్డెన్ ఎల్లో, క్రోమ్ ఎల్లో అనేది.
yellow na ante kaadu that peru chudak mundhe na I told it's chrome yellow very good nan antnadu anni kada telisante same sarvathi cheppadu adam because I've used chrome yellow already okay so I know the difference between diamond and chrome yellow. Okay so these are some small colors which I have done out of them orange red pink potion blue and then not the least, the paintbrush. Yes, this is for my foundation. Foundation no, brush. No, this is a flat. Yeah, brush. Flat shaded foundation brush for this, me. No, this is for me. Okay. This is number 12. Mm-hmm. 29. Antena. Yeah. So this is your stationery shopping. Yeah. Okay. This. రేపు ఇవన్నీ యూస్ చేసి మాకు ఏదన్నా పెయింటింగ్ లెసన్ చూపిస్తారా అండి ఓకే ఐ ట్రై టు మేక్ అ పెయింటింగ్ టుమారో ఓకే యాజ్ ఐ వాస్ అవుట్ ఆఫ్ సమ్ కలర్స్ అండ్ స్కెచ్ బుక్ ఐ వాస్ నాట్ ఏబుల్ టు మేక్ సమ్ పెయింటింగ్ సో నౌ ఐ వాంట్ మేక్ సో మేక్ పెయింటింగ్ ఇన్ 1 ఆర్ 2 మంత్స్ ది స్కెచ్ బుక్ విల్ బి ఫుల్ ఓ రియల్లీ yes బికాజ్ ఇట్ ఇస్ ఓన్లీ ఆఫ్ 40 పేజెస్ కెన్ యు షో మీ యువర్ finished sketchbook this sketch okay not now in the next vlog okay okay, okay. Now you want no no next video because this video will be lengthy okay okay these are 6 subjects but it's okay that's why it's so fat this is important. You like the jelly Vittu show me show the jelly you're eating oh whoa whoa ah! Which color is that? Red. Red. And which color you are holding in your hand? Blue. Huh? My finger is under the sugar. Oh. Okay. Which color is that? Vasam chuda. Vasam chuda, la. Hmm. Yummy flavor. Yummy smell. Yummy smell. Ha jelly bale vande vittu. అమ్మో బలే తింటున్నావే అమ్మో నాయనో అయ్యో కొచ్చి కొచ్చి తినాలరా జెల్లీ బాయ్ అదే ఇంత ఉంది మూతి దాంట్లో ఇంత జెల్లీ వేసాడు ఇంపార్టెంట్ ఫర్ మీ బికాజ్ ఐ రోట్ టుడే ఫస్ట్ టైం విత్ పెన్ ఓకే ఫస్ట్ పేజ్ విత్ పెన్ ఐ రోట్ బట్ ట్రై టు నాట్ యూస్ దట్ right I think this I'm gonna barely use just twice I think yes no not twice yeah. zero okay, right. I made one mistake so that's the last mistake okay thank you for sparing your valuable time with oh, all of us thank you. Okay bye bye I'm so happy that I'm sharing with you all thank you bye 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 bitte bye 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 Don't move. Don't move. Ready? Yeah? Ready? Yeah? Are you ready? Malle, no ma. Happy. Ready? ఫింగర్ పెట్టేది ఏ వలే వద్దు బిడ్డ ఫిల్టర్ పెట్టాడు ఫిల్టర్ బుజ్జి వలే వచ్చింది బిట్టు ఫిల్టర్ వామ్ ఫిల్టర్ ఇది వామ్ ఇంకా బుజ్జి అది చెప్పించు 1, 2, 3 కి నంబర్స్ అది చెప్పించు బిట్టు అది చెప్పినా బిట్టు చూడు నంబర్స్ 1
అది కాదు బుజ్జి వన్ కి ఆ థమ్స్ అప్ అవి కూర్చోబెట్టు 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 ఏంటి చెప్పు చిన్నగా చెప్పు అర్థం కాల నాకు ఏంటి చిన్నగా చెప్పాలి చిన్నగా చెప్పాలి మూడు నామాలు అమ్మో అంతసేపు ఆలోచించాలా సో చూస్తున్నారు కదా వ్లాగ్ అయితే ఇంకా మా హస్బెండ్ బిట్టు హాస్ని ఎలా ఆడుకుంటున్నారో సో ఇప్పుడైతే మళ్ళీ మన మెయిన్ కంటెంట్లోకి వచ్చేద్దాము ఈ రోజు అయితే నేను మీకు సుశాంత్ సింగ్ రాజ్పూట్ ఇల్లు అయితే చూపించబోతున్నాను తనకి ముంబైలో 2 హౌసెస్ ఉన్నాయన్నమాట అంటే ఫస్ట్ ఉన్న హౌస్ అయితే రెంటెడ్ హౌస్ తర్వాత తను షిఫ్ట్ అయిపోయాడు అనమాట ఓన్ హౌస్కి తను చనిపోయే ముందు తను ఓన్ హౌస్లోనే ఉన్నాడనమాట సో మేము ఇలా మ్యాప్ పెట్టుకొని ఇంకా వెళ్తూ ఉన్నాము ఆల్మోస్ట్ డెడ్ ఎండ్ అనమాట అక్కడైతే ఏరియా వచ్చేసి బాండ్రా సో ఇలా ఉంటుంది అక్కడైతే మంచిగా సీ ఫేస్ కనిపిస్తూ ఉంటుంది లొకేషన్ చాలా బాగుంటుంది వ్యూ అయితే సూపర్ ఉంటుంది తన అపార్ట్మెంట్లో ఉండేవాడు అపార్ట్మెంట్లో అప్పైన అనమాట అన్నిటికంటే లాస్ట్ ఫ్లోర్లో ఉండేవాడు అనమాట తను చనిపోయేటప్పుడు మీ అందరూ చూసే ఉంటారు న్యూస్లో తను చనిపోయినప్పుడు అయితే ఇంకా ఈ ఏరియాని ఎంత చూపించారో అసలు ఇంకా ఏ న్యూస్లో పడినా కూడా ఇదే ఇల్లు ఇదే ఏరియా చూసుంటారు మీరందరూ కూడా సో నాకైతే చాలా బాధ అనిపించింది ఎందుకంటే నాకు ఫేవరెట్ అనమాట తను ఫేవరెట్ అంటే నాకు ధోని మూవీ చాలా బాగా నచ్చింది అచ్చం ధోనిని చూసినట్టే అనిపించింది అనమాట నాకు ఆ మూవీ అంటే ఎంత ఇష్టమో చెప్పలేను చాలా బాగా చేశారు సుశాంత్ అయితే సో అప్పుడు నాకు బాగా అనిపించింది అబ్బా చాలా బాగా చేశాడు ఇతను అని తర్వాత ఇంకా మంచిగా సినిమాలు చేయడం అలా చేశాడు కదా మంచి మంచి మూవీస్ ఉన్నాయి తను అయితే బట్ ఇంత తొందరగా చనిపోవడం అనేది నిజంగా చాలా సాడ్ న్యూస్ అండ్ చాలా బాధాకరమైన విషయం సో ఇంకా వాళ్ళ ఇంటి విషయానికి వచ్చేస్తే ఇదే తన ఇల్లు అంటే వెనకాల మీకు హైట్గా అపార్ట్మెంట్ కనిపిస్తుంది కదా అక్కడ ఉండేవాడు అనమాట టాప్ అపార్ట్మెంట్లో ఐ మీన్ టాప్ ఫ్లాట్లో మీరు తన ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యే పని అయితే అక్కడ మీకు ఇన్సైడ్ తన హౌస్ ఎలా ఉంటుందని అక్కడ చూడొచ్చు బట్ ముంబైలో ఆల్మోస్ట్ అన్ని బిల్డింగ్స్ కూడా బయట నుంచి ఇలాగే ఉంటాయి మీరు అంబానీ ఇల్లు చూపించినప్పుడు కూడా అదే అన్నారు నీట్గా లేదు అని ఆల్మోస్ట్ అంతే అండి ఎందుకంటే ముంబైలో మెయింటెనెన్స్ చాలా కష్టము అంటే ఇంత ఇంత పెద్ద బిల్డింగ్స్కి ఫ్రీక్వెంట్గా పెయింటింగ్ లేయించడం అంటే చాలా కష్టం అనమాట సో ఇక్కడ వచ్చేసి మౌంట్ బ్లాంక్ అని అపార్ట్మెంట్ పేరు ఆ అపార్ట్మెంట్కి ఎంట్రీ వచ్చేసి ఇక్కడ నుంచి ఉంటుంది ఈ గేట్ దగ్గర నుంచి ఇదే మీరు న్యూస్లో చూసిన ఇల్లు అయితే అసలు ఫుల్గా చూపించారు కదా అప్పుడైతే ఇంకా మొత్తం పోలీసులు అంతా ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళారు ఇంకా చనిపోయిన తర్వాత బాడీని తీసుకురావడం అంతా కూడా ఇక్కడే జరిగిందనమాట సో మీ అందరు చూసే ఉండి ఉంటారు నేను ఇంకా మళ్ళీ ఒకసారి గుర్తు చేశాను అంతే నేను ఫస్ట్లో అడిగాను కదా ఏ సెలబ్రిటీ హౌసెస్ చూడాలనుకుంటున్నారు అనగానే చాలామంది సుశాంత్ సింగ్ రాజ్పుట్ హౌస్ చూపించమని చెప్పారు అప్పుడే అనుకున్నాను తనంటే ఎంతమందికి ఇష్టం ఉందా అని బట్ ఏం చేస్తాం మనం ఒక మంచి హీరోని అయితే కోల్పోయాము సో ఇంకా తను వచ్చేసి ఇంకొక ఇంట్లో కూడా ఉన్నాడనమాట అంటే ఈ ఇల్లు కొనుక్కోకముందు ఇంకొక ఇంట్లో ఉన్నాడని చెప్పాను కదా అది కూడా ఒక అపార్ట్మెంట్ నేను అది కూడా చూపిస్తాను ఇప్పుడు సేమ్ ఏరియా అని అనమాట జస్ట్ ఒక 5 to 10 minutes డిస్టెన్స్లో ఆ ఇల్లు కూడా ఉంటుంది సో ఎప్పుడైతే అక్కడికి వెళ్ళిపోదాము సో నేను చెప్పాను కదా ఒక 10 to 15 minutes పడుతుందనమాట ఇక్కడికి రావడానికి ఆ ఇంటి నుంచి ఈ అపార్ట్మెంట్ పేరు వచ్చేసి క్యాప్రీ హైట్స్ సో ఇక్కడ తను అంతకుముందు ఉండేవాడు అనమాట అక్కడ ఇల్లు కొనుక్కోకముందు తను మూవీస్లో యాక్ట్ చేస్తున్నప్పుడు ఈ అపార్ట్మెంట్లో ఉండేవాడు సో జాక్విలిన్ ఫెర్నాండెస్ అండ్ సుశాంత్ సింగ్ రాజ్పుట్ కలిసి ఒక మూవీ చేశారు కదా డ్రైవ్ అని సో ఆ మూవీ చేసినప్పుడు ఇద్దరు కలిసి ఇక్కడే ఉన్నారు అని చెప్తుంటారు బట్ అది ఎంతవరకు నిజమో నాకైతే తెలీదు సో మెయిన్గా ఈ బిల్డింగ్ వచ్చేసరికి ఆ విషయం చెప్తారనమాట సో అందుకే నేను కూడా మీకు అలా చెప్తున్నాను సో ఇది అపార్ట్మెంట్ అయితే అంటే ఫస్ట్లో ఉన్న అపార్ట్మెంట్ ఇప్పుడు కాదు బట్ ఇంకా అదైతే తన ఓన్ అపార్ట్మెంట్ కాబట్టి నేను ఫస్ట్ అది చూపించాను ఇంకా ఒకప్పుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఇది చూపిస్తున్నాను సో ఇది అంటే కొంతమంది సుశాంత్ సింగ్ హౌస్ అనగానే అది చూపిస్తారు కొంతమంది ఇది చూపిస్తారు అందుకే నేను రెండు మీకు షేర్ చేస్తున్నాను
ఆల్మోస్ట్ అందరు సెలబ్రిటీస్ కూడా ఈ ఏరియాస్ లోనే ఉంటారు. ఇక్కడ రెంట్ హౌసెస్ మనకి ఆల్మోస్ట్ 50 to 60,000 వరకు, ఒక్కొక్కసారి అయితే 70 to 80,000, 90,000 కూడా ఉంటాయి ఇలాంటి అపార్ట్మెంట్స్ లో రెంట్స్ అయితే. సో దానికంటే ఓన్ హౌస్ కొనుక్కోవడమే బెటర్ అనిపించి చాలా మంది ఓన్ హౌసే ప్రిఫర్ చేస్తారు. అంటే అలా అంతంత రెంట్ కట్టడం కంటే ఈఎంఐస్ లో మనం ఓన్ హౌస్ తీసుకోవడం బెటర్ కదా అని అలా ప్రిఫర్ చేస్తారనమాట. సో ఇంకా నేను మళ్ళీ ఒకసారి ఇల్లు చూపించేస్తున్నాను. నేను ఇందాక కొన్ని ఫొటోస్ తీసుకున్నాను అనమాట. సో మా హస్బెండ్ కొన్ని ఫొటోస్ తీశారు, సో అది చూపిస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు బ్లాగ్ అయితే. నా వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. ఒకవేళ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు అంటే అసలు మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ ఏ సెలబ్రిటీ హౌస్ కావాలో కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అండ్ మర్చిపోయాను, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మన వీడియోస్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇట్ మీన్స్ లాట్ అండ్ లాట్ టు మీ. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.